హైదరాబాద్లోని నాంపల్లి బీజేపీ కార్యాలయంలో విజయోత్సవ సభ ఘనంగా నిర్వహించారు. సభకు టీ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్, మురళీధర్రావు, సీనియర్ నేత మాజీ మంత్రి దత్తాత్రేయ, కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఇంద్రసేనారెడ్డి, పొంగులేడి సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎంపీ అభ్యర్థులుగా ఎన్నికైన కిషన్ రెడ్డి, బండి సంజయ్లను ఘనంగా సన్మానించారు. రాష్ట్రంలో బీజేపీ 4 స్థానాలు గెలవడంతో బీజేపీ కార్యకర్తల కళ్లల్లో వెలుగులు నిండాయని టీ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు ఆయన అభినందనలు తెలిపారు. తెలంగాణ దాటితే టీఆర్ఎస్ చల్లని రూపాయని విమర్శించారు. బీజేపీ రాష్ట్రంలో 4 స్థానాలు గెలుచుకోవడంతో అధ్యక్షుడిగా గర్వపడుతున్నానని లక్ష్మణ్ అన్నారు. ఉగ్రవాదుల యొక్క చర్యలకు బలిదానమైనటువంటి వాళ్ళ స్ఫూర్తిని తీసుకొని పనిచేస్తున్న కార్యకర్తలు ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా కూడా ఆ కార్యకర్తల యొక్క కళ్ళల్లో వెలుగు చూస్తూ ఉన్నాం. ఒక పండుగ వాతావరణంగా ఇవాళ తెలంగాణలో కనబడతా ఉన్నది. ఇవాళ నేను ఈ వేదిక ద్వారా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి కార్యకర్త సోదర సోదరి మనందరికీ కూడా చేతులు జోడించి నమస్కరిస్తూ హృదయపూర్వకంగా వారందరికీ కూడా నేను అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తాను. మీ కళలు ఈరోజు తెలంగాణలో సాకారం అవుతున్నాయి. ఇవాళ ఏ సిద్ధాంతాన్ని నమ్ముకొని ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ డిపాజిట్లు రాని సందర్భంలో కూడా మీరు మొక్కవోని ధైర్యంతో ఏ కాషాయ జెండాను భుజానికి ఎత్తుకున్నారో ఆ జెండాను దించకుండా ఈరోజు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఈరోజు ఆ దేశవ్యాప్తంగా కొనసాగుతున్న విజయం పరంపరలో మేము సైతం అని చెప్పి ఇవాళ తెలంగాణలో 4 పార్లమెంట్ సభ్యులను గెలిపించినటువంటి కార్యకర్తలను, తెలంగాణ ప్రజానీకాన్ని మరొకసారి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలుపుతాను. సికింద్రాబాద్ ప్రజలు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావాలని కోరుకున్నారు. సికింద్రాబాద్ లో భారతీయ జనతా పార్టీని భారీ మెజార్టీతో గెలిపించారని చెప్పి సందర్భంగా మనవి వస్తున్నాం. ఖచ్చితంగా గతంలో దత్తాత్రేయ గారు ఏ రకంగా సికింద్రాబాద్ అభివృద్ధి చేశారో భవిష్యత్తులో అదే విధంగా మేము పనిచేస్తాము. సికింద్రాబాద్ లేకపోతే హైదరాబాద్ నగరం ఇది మజ్లిస్ పార్టీ సొత్తు కాదు, ఇది టీఆర్ఎస్ సొత్తు కాదు, ఇది ఖచ్చితంగా తెలంగాణ ప్రజల కేంద్రమైనటువంటి ఈ సికింద్రాబాద్ లో అన్ని వర్గాల ప్రజలు జీవనం కొనసాగిస్తున్నారు. ఖచ్చితంగా భవిష్యత్తులో ఈరోజు ఏదైతే సికింద్రాబాద్ పార్లమెంటులో జెండా ఎగరేశామో ఖచ్చితంగా మున్సిపల్ కార్పొరేషన్ లో బీజేపీ జెండా ఎగరేస్తాము. రేపు జరగబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ జెండా ఎగరేస్తామని చెప్పి మీ అందరూ కోరుకుంటూ ఈరోజు మా విజయం కోసం ఎవరైతే కార్యకర్తలు పనిచేశారో కార్యకర్తలకు, పార్టీ నాయకులకు, సహకరించినటువంటి మిత్రులకు, ఇక్కడ ఉన్నటువంటి పత్రికా విలేకరులకు, ఆదరించినటువంటి ప్రతి ఒక్కరికి, ఓటేసినటువంటి ఇక్కడ ఉన్నటువంటి పత్రికా విలేకరులు కూడా నాకు తెలిసినంత వరకు 99% మంది భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ గారు ఓటేశారు. ఇటువంటి కూటమి ఒత్తిడి ఈ కూటమిలో ఒకటి విడవటంటని ఒక మహాకూటమిని ఈ విధంగా అనేకమైనటువంటి ఒత్తిడిల మధ్యన మన కార్యకర్తలు పనిచేశారు. తెలంగాణలో పనిచేశాము, ఏమైంది? మొత్తం దేశంలో గెలుస్తున్నాం కానీ తెలంగాణలో డిపాజిట్ రాలేదని ఒత్తిడి ప్రశ్న. ఈ ప్రశ్నల మధ్య ఈ కార్యకర్తలు లక్ష్య సాధన కోసం, దేశంలో చరిత్ర సృష్టించడం కోసం పనిచేశారే, ఆ కార్యకర్తల యొక్క మనస్థితిని అర్థం చేసుకోండి. ఆ కార్యకర్తలను మర్చిపోకండి. ఆ కార్యకర్తలే ఈ యొక్క చరిత్రను సృష్టించారు. కానీ ఈరోజు ఈ యొక్క రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనందరికి కూడా అర్థమైంది ఏంటంటే, ఇంత పెద్ద జనాభా, ఇంత పెద్ద వైవిధ్యం, ఇన్ని కులాలు, ఇన్ని మతాలు, ఇన్ని వర్గాలు, ఇన్ని ప్రాంతాలు, ఇన్ని భాషలు, ఇన్ని పార్టీలు ఉన్నప్పుడు, ఇంతమంది నాయకులు ఉన్నప్పుడు మనం అసాధ్యమైనటువంటి లక్ష్యాన్ని సాధ్యం చేసి ఈరోజు దేశంలో గర్వించదగ్గటువంటి విజయోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ఏజెండా అభివృద్ధి, 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 పేదరిక నిర్మూలన, పేదవాళ్లకు, పేదవాళ్ళందరికీ విద్య, వైద్యాన్ని, ఉద్యోగాన్ని కల్పించడమే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఉద్దేశం. దీన్ని డైవర్ట్ చేసి వేరే రకమైనటువంటి ఒక ఎజెండాను తీసుకోవాలని కొన్ని పార్టీలు ప్రయత్నం చేశాయి. అయినా జాతీయవాద అంశము చాలా ప్రధానమైనది. ఆ
ఆ జాతీయవాదము ప్రతి మానవుడు సమానమైన మానవుడు కూడా చైతన్యవంతంగా ఉంది. అలాంటి జాతీయవాదము అలాగే అభివృద్ధి ఇది బీజేపీకి సాధ్యమయ్యే అభిప్రాయం వచ్చింది. నా గెలుపుకు సహకరించినటువంటి కష్టపడి స్వచ్ఛందంగా పనిచేసినటువంటి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అన్ని జిల్లాల కార్యకర్తలందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా శిరస్సు వంచి నేను వినమ్రంగా నా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. దేశవ్యాప్తంగా మోడీ గారి యొక్క పవనాలు వీస్తున్న సందర్భంలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి కానీ పేద ప్రజల కోసం కానీ నగరాల అభివృద్ధి కానీ ఒక్క సంక్షేమ పథకం కూడా స్వచ్ఛందంగా ప్రకటించలేని విషయాన్ని గ్రామ స్థాయిలో ప్రజలు కూడా పేద ప్రజలందరూ గుర్తించిన కారణంగా కులమతాలకు అతీతంగా దేశాభివృద్ధికి కృషి చేసిన బీజేపీకి ప్రజలు మరోసారి పట్టం కట్టారని నల్గొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడు నూకల నరసింహారెడ్డి వెల్లడించారు. తెలంగాణలో టీఆర్ఎస్కి బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయం అని రుజువైందన్నారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి రావడం పట్ల పార్టీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నల్గొండలో సంబరాలు నిర్వహించారు. ఫ్రంట్ల పేరుతో మోదీని గద్దె దింపుతామని ప్రగల్భాలు పలికిన చంద్రులిద్దరికీ ప్రజలు బుద్ధి చెప్పారని ఎద్దేవా చేశారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ దేశంలో మేధావులు ప్రజలందరూ కూడా అసహనానికి గురవుతున్నారని, లేదా నరేంద్ర మోడీనో బీజేపీయో ఈ వ్యవస్థలన్నింటినీ కూడా ఇబ్బంది పెట్టడానికి ఒక మతం వైపో లేకుంటే ఒక వర్గం వైపో దాన్ని మళ్లిస్తున్నారని చెప్పి ఏదైతే 5 సంవత్సరాలు దుష్ప్రచారం చేశారో అవన్నీ కూడా ఇవాళ ప్రజలు తోసిరాజని నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఈ దేశం అభివృద్ధి చెందాలంటే ప్రపంచ దేశాల్లో భారతదేశం అగ్రగామిగా నిలవాలంటే మరోసారికి నరేంద్ర మోడీ గారికి అవకాశం ఇవ్వాలని చెప్పి ఏదో ప్రజలు నిర్ణయం తీసుకున్నారో దానికి భారతీయ జనతా పార్టీ వైపు నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాం, కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయం. భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ కంటే 1 సీటు ఎక్కువ గెలిచి రాష్ట్రంలో 20% పైగా ఓట్లు సాధించి భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయ పార్టీగా, రాబోయే రోజుల్లో టీఆర్ఎస్కు ధీటైనటువంటి ప్రతిపక్షంగా బీజేపీ మాత్రమే ఉంటుందని నిరూప